కమలాపురం శనివారం రోజు అయినా 2 రోజులు అక్కడ ఉన్నా. నిన్న ఇవాళ మా మేనమా కోడలిది సంవత్సరం దినాలు, ఇవాళ దినాలకు వెళ్తున్నాను. నిన్న పోయినా చెల్లె నేను కరీంనగర్లో కలుసుకొని గోవర్కందనుగా పోయినా. పోయినాక గడ్డవ రమేష్ ఫోన్ చేసిండు నాకు, అత్తమ్మ ఇంట్లో పొగలు వెళ్తానంటే సూడుగురు బిడ్డ అన్నాక అప్పటికే పిడుగు పడ్డది అత్తమ్మ అని వాళ్ళు చెప్పారు. పిడుగు పడ్డది అన్నాక డోర్లు తీరు బిడ్డ అంటే ఇంట్లో కోత్తలేదు అత్తమ్మ అని వాళ్ళు అందరూ అన్నారు. అన్నాక అదే ఫోన్ల మీద నడుతూనే ఉన్నా. ఇక మాకు ఫోన్ తెలియగానే ఆడ దిగినాం, కారు మాట్లాడుకున్నాం. ఆయన ఇంటికి వచ్చిన వచ్చేసరికి 2:10 అయింది. వచ్చేవరకు అంతే ఎక్కడదక్కడే ఎంత డబ్బు 25 సీసీ కెమెరాలు, 2 పెద్ద జిరాక్స్ మిషన్లు, వైర్ బెండాలు అవే 30 ఉన్నాయి. అవన్నీ ఐరా నుండి వేసుకొచ్చిండు. ఇంకా 4 రోజులు అయితే మొత్తం సామాన్ తీసుకుపోయి ఎక్కడ ఎక్కడ పిడి చేసేది ఉండే. 1 లక్ష రూపాయలేమో సందుగాలు ఉన్నాయి, 2 లక్షల డ్రెస్సింగ్ టేబుల్లో పెట్టిన. బంగారం మాత్రం నాది 2 తులాలన్నారా నెక్లెస్తున్నా, కొడుకుది తులం పావులెత్తు చైను, నై కమల బుట్టాలు, మంకుంగురం, అద్ద తులం పుస్తలు, ఇవన్నీ ఒక దాంట్లో పెట్టినా. నేను పిడుగు పడి మా ఇల్లు మొత్తం అక్కడ రాకుండా అయిపోయింది. మీరు ఇవ్వాలని ఉంటే మాకు సాయం చేయగలరు. మాది పక్క ఇల్లు ఇరబద్దు రాది కావాల పక్క ఇల్లు మాది. ఆమె అంటే నా వర్షం పడి పిడుగబడి పిడుగుబడి ఇల్లు అంటుకున్నది. మా ఇంట్లో కూడా ఒక మెరుడు పడ్డది, నేను ఆపుకున్నా. నేను అంటే మాకు ఫస్ట్ మంటలు ఆగిపోయాలి, తర్వాత మేము ఇన్సులేషన్లోకి వెళ్ళి చూస్తే పొగలు వెళ్తానని చెప్పి మళ్ళీ 4 తీసుకొని వచ్చిన. తీసుకొని వచ్చి నేను మళ్ళీ వాళ్ళు లేరు, ఇంట్లో వాళ్ళు లేరు, వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళకి ఫోన్ చేస్తే తాలసీ పడంగా అంటే మేము తీసి మంటలు ఆర్పడానికి ప్రయత్నం చేసినాము. ఒక మళ్ళీ మా పిల్లలు అందరికీ పిల్లల వాళ్ళు వచ్చారు, ఓ మేము 20 దాకా వచ్చి మళ్ళీ మంటలు ఆర్పుతున్నాం. దాన్ని వాళ్ళకి సమాచారం ఇచ్చాము మేము. ఇట్లా ఫ్యాన్ కాదు వెళ్ళింది, ఫ్యాన్ ఇంకో పక్క ఇంటి వాళ్ళది కూడా వాళ్ళది కూడా వెళ్ళింది, ఇంటి ముందు టీవీ కాలింది, అట్లా జరిగింది. అవి మేమే సమాచారం ఇచ్చాము వాళ్ళకు, వాళ్ళు లేరు ఇంట్లో ఎవరు లేరు. వాడితో కరెంటు కరెంటు కట్ అయింది, కరెంటు పోయింది, పవర్ పోయింది. పవర్ పోయినాక తర్వాత పవర్ వచ్చిన తర్వాత మేము వాటర్ పట్టినాం ఇది దీన్ని ఆర్పడానికి. నా పేరు రవిచంద్ర, అది ఘట్ల నరసింహపుర గ్రామం. మాకు నిన్న రాత్రి సాయంత్రం 11 గంటల సమయంలో అమ్మగారు ఫోన్ చేసి, నాన్న ఇంట్లో అన్ని పొగలు వెళ్తున్నాయంట, మంటలు మంటున్నాయట అని సమాచారం ఇచ్చారు, పిడుగుపడ్డదని చెప్పింది. సో నేను వెంటనే హఠాత్తున కారు తీసుకొని వాళ్ళ ఇంటికి రావడంతోనే ఇల్లు మొత్తం పొగలతో మంటలతో ఇక్కడ చాలా భయభ్రాంతంగా ఉంది. ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళందరూ చూసి మంటలు ఆపే ప్రయత్నం చేసి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తే లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు. దాదాపుగా ఇంట్లో ఫర్నిచరు ఉన్న సీసీ కెమెరాలు, జిరాక్స్ మిషన్లు అన్నీ దగ్ధం అయిపోయినాయి. రాత్రి 12:30 నుంచి 2 గంటల టైం దాకా మంటలు చాలా బీభత్సంగా ఉన్నాయి ఇక్కడ. దాదాపు ఎంతవరకు ఆస్తి నష్టం జరిగింది? దాదాపు సీసీ కెమెరాలు కలిపి 13 లక్షలు, జిరాక్స్ మిషన్లు 1 లక్ష 20 దాకా ఉంటాయి, ప్లస్ ఫర్నిచర్ అవంతా కలిసి 2 నుంచి 3.5 లక్షల ఫర్నిచర్ ఉంటుంది. కేబుల్ బెండర్స్ అవి 50 కేబుల్ బెండర్స్ ఉంటాయి. 20 నుంచి 30 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగింది. అసలైన తొలి వెలుగు. Follow WhatsApp @ తొలి వెలుగు ఆఫీషియల్.